हेलो फ्रेंड्स, वेलकम बैक टू SSR प्रॉपर्टीज। ఈ రోజు మరొక కొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాము। ఈ ఇల్లు హయత్ నగర్ లో కలదు, నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్న ఒక అందమైన ఇల్లు చూడబోతున్నారు। ఈ ఇంటి గురించి మమ్మల్ని సంప్రదించాలి అంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఐడి నెంబర్ తప్పనిసరిగా చెప్పవలసి ఉంటుంది। మీరు చక్కని ఇంటి కోసం వెతుకుతుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి। ఈ ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంది। నార్త్ వైపు 30 అడుగుల రోడ్డు మరియు ఈస్ట్ వైపు 30 అడుగుల రోడ్డు కలదు। ఈ ఇంటి యొక్క పొడవు 40 అడుగులు మరియు వెడల్పు 33 అడుగులు, మొత్తం 142 గజాలు। ఈ ఇంటికి పెద్ద పార్కింగ్ సదుపాయం కూడా కలదు మరియు గ్రౌండ్ ఫ్లోర్ లో 2BHK కలదు, ఫస్ట్ ఫ్లోర్ లో 2BHK కలదు। 100% వాస్తు ప్రకారం కట్టబడింది। క్లియర్ టైటిల్ విజయవాడ హైవే నుండి మరియు బస్సు స్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది। ఇంటి ధర 1,45,00,000। ఇది ఇంటి యజమాని నిర్ణయించిన ధర, మా ఛానల్ కి ఎలాంటి సంబంధం లేదు। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SSR ప్రాపర్టీస్। ఈ రోజు మరొక కొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాము। ఈ ఇల్లు హయత్ నగర్ లో కలదు, నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్న ఒక అందమైన ఇల్లు చూడబోతున్నారు। ఈ ఇంటి గురించి మమ్మల్ని సంప్రదించాలి అంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఐడి నెంబర్ తప్పనిసరిగా చెప్పవలసి ఉంటుంది। మీరు చక్కని ఇంటి కోసం వెతుకుతుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి। ఈ ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంది, నార్త్ వైపు 30 అడుగుల రోడ్డు మరియు ఈస్ట్ వైపు 30 అడుగుల రోడ్డు కలదు। ఈ ఇంటి యొక్క పొడవు 40 అడుగులు మరియు వెడల్పు 33 అడుగులు, మొత్తం 142 గజాలు। ఈ ఇంటికి పెద్ద పార్కింగ్ సదుపాయం కూడా కలదు మరియు గ్రౌండ్ ఫ్లోర్ లో 2BHK కలదు, ఫస్ట్ ఫ్లోర్ లో 2BHK కలదు। 100% వాస్తు ప్రకారం కట్టబడింది। క్లియర్ టైటిల్ విజయవాడ హైవే నుండి మరియు బస్సు స్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది। ఇంటి ధర 1,45,00,000। ఇది ఇంటి యజమాని నిర్ణయించిన ధర, మా ఛానల్ కి ఎలాంటి సంబంధం లేదు। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SSR ప్రాపర్టీస్। ఈ రోజు మరొక కొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాము। ఈ ఇల్లు హయత్ నగర్ లో కలదు, నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్న ఒక అందమైన ఇల్లు చూడబోతున్నారు। ఈ ఇంటి గురించి మమ్మల్ని సంప్రదించాలి అంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఐడి నెంబర్ తప్పనిసరిగా చెప్పవలసి ఉంటుంది। మీరు చక్కని ఇంటి కోసం వెతుకుతుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి। ఈ ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంది, నార్త్ వైపు 30 అడుగుల రోడ్డు మరియు ఈస్ట్ వైపు 30 అడుగుల రోడ్డు కలదు। ఈ ఇంటి యొక్క పొడవు 40 అడుగులు మరియు వెడల్పు 33 అడుగులు, మొత్తం 142 గజాలు। ఈ ఇంటికి పెద్ద పార్కింగ్ సదుపాయం కూడా కలదు మరియు గ్రౌండ్ ఫ్లోర్ లో 2BHK కలదు, ఫస్ట్ ఫ్లోర్ లో 2BHK కలదు। 100% వాస్తు ప్రకారం కట్టబడింది। క్లియర్ టైటిల్ విజయవాడ హైవే నుండి మరియు బస్సు స్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది। ఇంటి ధర 1,45,00,000। ఇది ఇంటి యజమాని నిర్ణయించిన ధర, మా ఛానల్ కి ఎలాంటి సంబంధం లేదు। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SSR ప్రాపర్టీస్. ఈ రోజు మరొక కొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాము। ఈ ఇల్లు హయత్ నగర్ లో కలదు, నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్న ఒక అందమైన ఇల్లు చూడబోతున్నారు। ఈ ఇంటి గురించి మమ్మల్ని సంప్రదించాలి అంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఐడి నెంబర్ తప్పనిసరిగా చెప్పవలసి ఉంటుంది। మీరు చక్కని ఇంటి కోసం వెతుకుతుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి। ఈ ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంది, నార్త్ వైపు 30 అడుగుల రోడ్డు మరియు ఈస్ట్ వైపు 30 అడుగుల రోడ్డు కలదు। ఈ ఇంటి యొక్క పొడవు 40 అడుగులు మరియు వెడల్పు 33 అడుగులు, మొత్తం 142 గజాలు। ఈ ఇంటికి పెద్ద పార్కింగ్ సదుపాయం కూడా కలదు మరియు గ్రౌండ్ ఫ్లోర్ లో 2BHK కలదు, ఫస్ట్ ఫ్లోర్ లో 2BHK కలదు। 100% వాస్తు ప్రకారం కట్టబడింది। క్లియర్ టైటిల్ విజయవాడ హైవే నుండి మరియు బస్సు స్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది। ఇంటి ధర 1,45,00,000। ఇది ఇంటి యజమాని నిర్ణయించిన ధర, మా ఛానల్ కి ఎలాంటి సంబంధం లేదు। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SSR ప్రాపర్టీస్.
ఈ రోజు మరొక కొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాము. ఈ ఇల్లు హయత్ నగర్లో కలదు. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఒక అందమైన ఇల్లు చూడబోతున్నారు. ఈ ఇంటి గురించి మమ్మల్ని సంప్రదించాలి అంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న 5 నెంబర్ తప్పనిసరిగా చెప్పవలసి ఉంటుంది. మీరు చక్కని ఇంటి కోసం వెతుకుతుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది. నార్త్ వైపు 30 అడుగుల రోడ్డు మరియు ఈస్ట్ వైపు 30 అడుగుల రోడ్డు కలదు. ఈ ఇంటి యొక్క పొడవు 40 అడుగులు మరియు వెడల్పు 33 అడుగులు, మొత్తం 142 గజాలు. ఈ ఇంటికి పెద్ద పార్కింగ్ సదుపాయం కూడా కలదు మరియు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK కలదు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK కలదు. 100% వాస్తు ప్రకారం కట్టబడింది. క్లియర్ టైటిల్: విజయవాడ హైవే నుండి మరియు బస్సు స్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇంటి ధర 1.45 కోట్లు. ఇది ఇంటి యజమాని నిర్ణయించిన ధర. మా ఛానల్కి ఎలాంటి సంబంధం లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈరోజు మరొక కొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాము. ఈ ఇల్లు హయత్ నగర్లో కలదు. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఒక అందమైన ఇల్లు చూడబోతున్నారు. ఈ ఇంటి గురించి మమ్మల్ని సంప్రదించాలి అంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న 5 నెంబర్ తప్పనిసరిగా చెప్పవలసి ఉంటుంది. మీరు చక్కని ఇంటి కోసం వెతుకుతుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది. నార్త్ వైపు 30 అడుగుల రోడ్డు మరియు ఈస్ట్ వైపు 30 అడుగుల రోడ్డు కలదు. ఈ ఇంటి యొక్క పొడవు 40 అడుగులు మరియు వెడల్పు 33 అడుగులు, మొత్తం 142 గజాలు. ఈ ఇంటికి పెద్ద పార్కింగ్ సదుపాయం కూడా కలదు మరియు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK కలదు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK కలదు. 100% వాస్తు ప్రకారం కట్టబడింది. క్లియర్ టైటిల్: విజయవాడ హైవే నుండి మరియు బస్సు స్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇంటి ధర 1.45 కోట్లు. ఇది ఇంటి యజమాని నిర్ణయించిన ధర. మా ఛానల్కి ఎలాంటి సంబంధం లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈరోజు మరొక కొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాము. ఈ ఇల్లు హయత్ నగర్లో కలదు. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఒక అందమైన ఇల్లు చూడబోతున్నారు. ఈ ఇంటి గురించి మమ్మల్ని సంప్రదించాలి అంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న 5 నెంబర్ తప్పనిసరిగా చెప్పవలసి ఉంటుంది. మీరు చక్కని ఇంటి కోసం వెతుకుతుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది. నార్త్ వైపు 30 అడుగుల రోడ్డు మరియు ఈస్ట్ వైపు 30 అడుగుల రోడ్డు కలదు. ఈ ఇంటి యొక్క పొడవు 40 అడుగులు మరియు వెడల్పు 33 అడుగులు, మొత్తం 142 గజాలు. ఈ ఇంటికి పెద్ద పార్కింగ్ సదుపాయం కూడా కలదు మరియు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK కలదు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK కలదు. 100% వాస్తు ప్రకారం కట్టబడింది. క్లియర్ టైటిల్: విజయవాడ హైవే నుండి మరియు బస్సు స్టాండ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో